అనంతపురం జిల్లా కేంద్రంలోని నాయక్ నగర్లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నాయక్ నగర్లో లక్ష్మీదేవి, చంద్రశేఖర్ రెడ్డి, శరణ్ తేజ్ రెడ్డి, కాశ్య రెడ్డిలు నివాసం ఉంటున్నారు. కాగా శుక్రవారం రాత్రి వారు నిద్రపోతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న రీఫ్రిజిరేటర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే పడుకున్న లక్ష్మీదేవికి మంటలు వ్యాపించాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇక కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, శరణ్ తేజ్ రెడ్డి, కాశ్య రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఏ జాకిర్ హుస్సేన్ తెలిపారు. ఇదేదైతే ఉందో ఇక్కడే ఇదేదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ ఎక్కువ అయిపోయింది. దాంతో ఇక్కడ కానీ మొత్తం కాలిపోయింది. ఫ్రిడ్జ్ వన్ సైడ్ దీని ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయినట్టు ఉంది. అవి అని చూడు మెల్ట్ అయిపోయినాయి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం పట్టణంలోని నాయక్ నగర్ లో గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కొడుకు కూతురుతో పాటు బయట మంచం మీద మొత్తము మసితో కూర్చున్నాడు. అంతలోనే ఒక అంబులెన్స్ వచ్చింది. దాన్ని నోటీస్ చేసిన కానిస్టేబుల్ ఏం జరిగింది అని కనుక్కుంటే లోపలంతాను దట్టమైన పొగలు ఏర్పడినాయి, కాలిపోయినాయి, మంటలు ఏర్పడినాయి, అది ఇది అని చెప్పి చెప్పారు. వెంటనే వాళ్ళనిద్దరి అతన్ని వాళ్ళ పిల్లలను అంబులెన్స్లో కానిస్టేబుల్స్ పంపించి సెట్లో ఆ విషయము మాకు తెలియజేయగా నేను రాత్రి గస్తీలో ఉన్న అనంతపురం టూటౌన్ ఇన్స్పెక్టర్ అయిన నేను నా సిబ్బందితో పాటు ఇక్కడికి వచ్చాము. వచ్చి వెంటనే పవర్ వాళ్లకు చెప్పి పవర్ కట్ చేపించాము. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఒక 50 ఇయర్స్ అబౌ లేడీ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మదర్ లక్ష్మీదేవి కాలిన గాయాలతో చచ్చి పడి ఉంది. తర్వాత మేము ఆ ప్రదేశాన్నంతాను పరిశీలించిన తర్వాత లోపల ఈ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న స్టెబిలైజర్స్, ఎలక్ట్రికల్ బోర్డ్స్ అన్నీను కాలిపోయి మెల్ట్ అయిపోయింది. ఆ పొగలకు అక్కడున్న వేడికి ఆమె ఊపిరాడక చనిపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. మేము పూర్తిగా విచారణ చేసిన తర్వాత దీంట్లో ఈ సంఘటన జరగడానికి కారణం ఏమనేది తెలిసి వస్తుంది.